3 సార్లు ఓడిపోయిన కాంగ్రెస్ లీడర్కి 30,000 మెజార్టీ బాబు ఎలా తెప్పించబోతున్నారు? బాబు వేసిన స్కెచ్ ఏంటి? దీని వెనుకున్న అసలు రహస్యాలేంటి? ఎలాంటి వ్యూహాలతో బాబు కాంగ్రెస్ నేతను ముందుకు నడిపించబోతున్నారు? తెలంగాణలో ఎలాంటి రాజకీయ వాతావరణం నెలకొంది? బాబు ఎలాంటి ఎత్తుగడలతో ముందుకు వెళ్ళబోతున్నారు? టీఆర్ఎస్కు ఇది పెద్ద షాక్ అవ్వబోతోందా? ఈ దెబ్బతో టీఆర్ఎస్లో ఏం జరగబోతోంది? ఆ నేతకు చంద్రబాబుకు మధ్య ఉన్న ఆసక్తికర పరిణామాలేంటి? దీని గురించి రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు? ఇప్పుడు టీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా మారబోతోంది? కాంగ్రెస్ నాయకుడు ఇచ్చే షాక్తో కేసీఆర్ కోలుకోగలరా? ఈ విషయాలు ఇప్పుడు చూద్దాం. కేసీఆర్ మాటలు ఎంత డొల్లగా ఉన్నాయో చెప్పే ఎగ్జాంపుల్ ఇది. కేసీఆర్ ప్రతి మీటింగ్లోనూ మంత్రి లక్ష్మారెడ్డి గురించి చెప్పగా చెప్తారు. అది చాలా గొప్పగా చెప్తారు. కేసీఆర్ కిట్ అద్భుతాలు చేసింది అంటారు. కానీ ఆ మంత్రే ఓడిపోతున్నాడు. అక్కడ మల్లు రవి ఏకంగా 30,000కి పైగా మెజార్టీతో గెలుస్తున్నారు. అవును, ఇది మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల స్టోరీ. అక్కడ మల్లు రవి దండయాత్ర చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ తరఫున 3 సార్లు ఓడిపోయారు. కాంగ్రెస్ స్వింగ్లో ఉన్నప్పుడు కూడా రవి గెలవలేదు. అలాంటిది ఇప్పుడు మాత్రం రవి అన్న ఇంటి దగ్గరే కూర్చున్నాం, మేము గెలిపిస్తాం అంటున్నారు. పైగా అది ఓపెన్ సీట్. రవి ఎస్సీ అయినా సరే మేము రవినే గెలిపిస్తామని జడ్చర్ల తీర్మానం కూడా చేసేసింది. తెలంగాణలో టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో చెప్పే తీవ్రమైన ఉదాహరణ ఇది. లక్ష్మారెడ్డిపై వ్యతిరేకత ఉంది. టీఆర్ఎస్ పేరు ఎత్తితేనే బగ్గుమంటున్నారు. పైగా కాంగ్రెస్పై సానుభూతి ఉంది. మైనార్టీలు కూడా కాంగ్రెస్ వైపే పూర్తిగా ఉన్నారు. అందుకే ఫలితం ఇలా ఉండబోతోంది. మల్లు రవి మళ్ళీ ఎమ్మెల్యే అవుతున్నాడు అంటున్నారు. అంటే పెద్ద మహబూబ్ నగర్ జిల్లాలో వీచేది కాంగ్రెస్ ప్రభంజనం అని చెప్పేందుకు ఇంతకన్నా మరో ఎగ్జాంపుల్ ఉండదేమో. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. పొలిటికల్గా ఎంతో నాలెడ్జ్ ఉన్న మీరు, మీలాగా నాలెడ్జ్ ఉన్న వారికి మన ఛానల్లో మీకు నచ్చిన ఏ వీడియోని అయినా షేర్ బటన్ నొక్కి మీ ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో షేర్ చేయండి. దాంతో మీరు యూట్యూబ్ ముందు ఖాళీగా లేరు అని, చాలా ఆసక్తికర పొలిటికల్ డిబేట్లలో పాల్గొంటున్నారు అని అందరికీ అర్థమవుతుంది. మీరు కామెంట్లలో ఇచ్చే అభిప్రాయంతో మీరు సపోర్ట్ చేసే పార్టీని, మీరు సపోర్ట్ చేసే నాయకుడికి గొప్ప సేవ చేస్తున్నట్టే. అందుకే లైక్ కామెంట్ అస్సలు మర్చిపోకండి. అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం అస్సలు మర్చిపోకండి.